వెల్కమ్ టు టీవీ అడ్వైజర్. అనకాపల్లి జిల్లా గులుగుండ మండలం చీడుగుమ్మల పిహెచ్సిలో డిసెంబర్ 1వ తేదీ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అవగాహన ర్యాలీలో ఎయిడ్స్ని మనం నిర్మూలించలేకపోవచ్చు కానీ దానిని నివారించవచ్చునని వారంతా ర్యాలీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ బొద్ద ధనుంజయ, డాక్టర్ గొర్లే మధుసూదన్ రావు, అదేవిధంగా సిహెచ్ఓ బీజేపీ ప్రసాద్, ఎంపీహెచ్ఓ సత్యనారాయణ, హెచ్వి కమలా నెహ్రూతో పాటు సిబ్బంది రాజశేఖరు, కేశ్వరరావు, ఎం సోమేశ్వరరావు, ఆర్ కృష్ణ, ఏ శ్రీనివాసరావు, బి జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ టీవీ వైజాగ్. మీ ఎంఏ రాజు. ఇవాళ డిసెంబర్ 1వ తారీఖు అండి. డిసెంబర్ 1వ తారీఖు అన్నది ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఎయిడ్స్ డే కింద సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక జబ్బైనా సరే సెలబ్రేషన్ అన్న మాట వాడుతూ ఉన్నాము. సెలబ్రేషన్ అన్న మాట ఎందుకు వాడుతూ ఉన్నాము అంటే, మెయిన్గా ఇవాళ మనము సెలబ్రేట్ చేసేది ముఖ్యంగా వాళ్ళకి ఎయిడ్స్ అనేది రాకుండా ఎట్లా ఉంటుంది, అది ఏ వైరస్ వల్ల వస్తుంది, అది రాకుండా ఉండాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ పొరపాటున వచ్చుంటే దాని ద్వారా లైఫ్ అన్నది ఎఫెక్ట్ అవ్వకుండా ఎట్లా జీవించడం కొనసాగించాలి అన్నది మనం అవేర్నెస్ చేయడానికి చేస్తాము. కాబట్టి దీన్ని సెలబ్రేషన్ అంటూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటి అంటే, ఈ ఎయిడ్స్ అన్నది హెచ్ఐవి అనే ఒక వైరస్ ద్వారా సోకడంతో వస్తుంది. ఈ హెచ్ఐవి అనేది ఒక మనిషిని ముట్టుకోవడం ద్వారా కానీ, లేకపోతే వాళ్ళతో దగ్గరగా ఆడుకోవడం ద్వారా కానీ అలాంటి వాటి వల్ల సంక్రమించదు. సో మనం ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఎవరిదైనా ఎయిడ్స్ ఉన్న వ్యక్తికి ఒక సూది గుచ్చుకొని ఆ సూది మళ్ళీ మనకు గుచ్చుకోవడము, లేదా వాళ్ళ సెలైవ కానీ అట్లాంటి ఉమ్ము అట్లాంటివి మన లోపలికి వెళ్ళడము, అటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ ఎయిడ్స్ అన్నది మనకి సంక్రమిస్తుంది. హెచ్ఐవి వైరస్ అన్నది, ఈ హెచ్ఐవి వైరస్ అన్నది ఎప్పుడైతే మనకు సంక్రమిస్తుందో ఆ వైరస్ వల్ల ఏమవుతుంది అంటే, మెయిన్గా మనకి ఎటువంటి రోగాలైనా వచ్చినప్పుడు మన బాడీలోని రోగ నిరోధక శక్తికి తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఆ తెల్ల రక్త కణాలు అన్న దాన్ని మాత్రము ఈ హెచ్ఐవి వైరస్ అన్నది బాగా డ్యామేజ్ చేస్తుంది. ఆ డ్యామేజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి ఎటువంటి చిన్న జలుబు వచ్చినా, ఎటువంటి చిన్న జ్వరం వచ్చినా సరే మన బాడీ దాంతో ఫైట్ చేసుకునే ఓపిక లేక మనకి ఏ చిన్న జ్వరమైనా జలుబైనా సరే ఒక పెద్ద డిసీజ్ లాగా వస్తూ ఉంటుంది. అందువల్ల దీన్ని ఏమంటామంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని వస్తుంది. అదేంటి అంటే, హెచ్ఐవి వైరస్ అన్నది సోకిన కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడుతుంది. సో మనం ఏంటి అంటే, ఈ ఎయిడ్స్ అన్నదాన్ని ఎప్పుడూ తగ్గించుకోలేమండి. కాకపోతే ఏంటంటే, మనకున్న ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, అది మనకు రాకుండా సోకకుండా చూసుకునే ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. మెయిన్గా ఏంటంటే, మనము కాండమ్స్ వాడుతూ ఉంటే సెక్స్ చేసే టైంలోన మెయిన్గా ఒక వ్యక్తికి ఉన్నప్పుడు సోకే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఒకరికి వాడిన సూదులు ఇంకొకరికి వాడకూడదు అనేది కూడా ఇదే మెయిన్ రీజన్. సో మనం కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉంటే అంత పెద్ద డిసీజ్ అన్నది మనకు రాకుండా చూసుకోగలం. మెయిన్ ఏంటంటే, ఒకవేళ పొరపాటున మనకు ఒకరికి సంక్రమించింది అనుకున్నా సరే, ఆ సంక్రమించిన తర్వాత ఒక వ్యక్తి తన లైఫ్ కంప్లీట్గా డిస్టర్బ్ అవ్వకుండా మందులు అయితే ఉన్నాయి, ఆ మందులు అన్నది కంప్లీట్గా వాడుకోగలిగితే ఎప్పటికప్పుడు, సో అతను లైఫ్ డిస్టర్బ్ అవ్వకుండా తను ఆ మందులతోనే జీవించగలుగుతూ ఉంటాడు. థ్యాంక్ యూ.